అందరికీ నమస్తే అండి. నిన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం కేంద్ర కార్యాలయం మీద, అలాగే పట్టాభి గారి ఇంటి మీద, అలాగే ఇంకా కొన్ని జిల్లాల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద జరిగిన దాడి మనం అందరం చూసాం. దానికి సంబంధించి ఒక స్ట్రాటజీ ప్రకారమే దాడి చేసింది. ఈ దాడి వెనుక ఉన్నది ఎవరు, ఎందుకు చేశారు, వారి ఉద్దేశం ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి అనేది, ఆ స్ట్రాటజీ ఆ ప్లాన్ ఏమిటనేది నిన్న సాయంత్రం నేను ఒక వీడియోలో చేశాను, చాలా స్పష్టంగా చెప్పాను. నేను నిన్నే చెప్పాను ఈ రోజు సాక్షి పేపర్లో ఏ వార్త రాబోతోంది, వైసీపీ కొంతమంది నాయకులు ఈ దాడిని ఏ విధంగా చెప్పుకోబోతున్నారు, ఏ విధంగా ప్రజలకు వివరించబోతున్నారు అనేది నేను నిన్న ఆ దాడి జరిగిన వెంటనే అనలైజ్ చేశాను. ఆ వీడియో లింక్ కింద ఉంటుంది, లేదా దీనికి ముందు అప్లోడ్ చేసిన వీడియో అదే, ఒకసారి చూడొచ్చు. ఏబిఎన్లో కానీ TV5లో కానీ ఎన్ని టీడీపీ అనుకూల మీడియాల్లో చర్చ డిబేట్లు పెట్టినా ఆ పాయింట్ ఎత్తల, నేను మాత్రమే మన ఛానల్లో మాత్రమే ఆ పాయింట్ లేవనెత్తాము. ఈరోజు అదే జరిగింది, సాక్షి పేపర్లో అదే వార్త వచ్చింది. అంటే దీని వెనక ఉన్న స్ట్రాటజీ, దీని వెనక ఉన్న ఉద్దేశం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముందే చెప్పాం కదా, ఒక ఫ్రస్ట్రేషన్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం దాడి జరిగింది. అయితే ఇప్పుడు వారి టార్గెట్ ఏంటి, తెలుగుదేశం పార్టీ కాస్త భయపడాలి, పట్టాభి గారు కాస్త నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి అనేది మెయిన్. దాంతోపాటు డైవర్ట్ చేయాలి. ఇప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, డబ్బులు ఆర్థిక సంక్షోభంలో ఉంది, సర్వేలు చూస్తే నెగిటివ్గా ఉన్నాయి, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి ప్రజలను కానీ పార్టీలను కానీ పొలిటికల్ అప్డేట్ను కానీ మీడియాను కానీ డైవర్ట్ చేయాలి అంటే ఏదో ఒక పెద్ద ఇష్యూ కావాలి. సో ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేరని పార్టీ ఏది, ఎవరు అనేది మన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ కర్తవ్యం ఏమిటి, తెలుగుదేశం పార్టీ ఏమైనా చేయగలదా, ఈ దాడి వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా డ్యామేజీ ఉందా, టీడీపీకి ఏమైనా యూజ్ ఉందా అని ఆలోచిస్తారేమో. అది కూడా ఏమాత్రం ఉండదు. ఈ దాడి ఇంకో వారం రోజులు ఉంటుంది ఈ అప్డేట్స్, ఆ తర్వాత ఈ దాడి సంగతి అందరూ మర్చిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఒక నైతికంగా చెప్పుకోవాలి అంటే నైతికంగా వైసీపీకి కాస్త డ్యామేజీ కర అంశమే ఇవి. అయితే ప్రజలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎంత మేరకు దీన్ని గుర్తుపెట్టుకుంటారు అనేది ఒకటో విషయం. వైసీపీ నైతికంగా ఎంత డ్యామేజ్ అవుద్ది అని చెప్పుకోవాలి అంటే ప్రజలు దీన్ని ఎంత గుర్తుపెట్టుకుంటారు అనేది మనం ఆలోచించాల్సి ఉంది. ఇది ఒకటో విషయం. అయితే ఇంకో విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుంది, కేంద్ర హోంశాఖ దీని మీద ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఉంది. నిజానికి ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది అంటే రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు లేదా మూడు పార్టీలు ఒక పార్టీ ఆఫీస్ మీద అధికార పార్టీ వాళ్ళు దాడి చేశారు, అప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీ మీద దాడి చేయకూడదు, చేయలేరు కూడా. అంత నీచ సంస్కృతి అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు. సో ఇప్పుడు దీన్ని శృతి మించకుండా ఉండాలి అంటే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి, రెండు పార్టీల వాళ్ళకి రక్షణ కల్పించాలి, ఎటువంటి వివాదాలు లేకుండా చూడాలి. కాకపోతే రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలి మీద కూడా కొన్ని అనుమానాలు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కేంద్ర బలగాలు 100% రంగంలోకి దిగాలి, కేంద్ర హోంశాఖ దీని మీద సీరియస్గా స్పందించాలి. అయితే ఇక్కడే ఒక పొలిటికల్ గేమ్ మనం అర్థం చేసుకోవాలి, కేంద్రం ఎలా స్పందిస్తుంది. నిజానికి ఇప్పుడు కేంద్ర బలగాల అవసరం రాష్ట్రానికి ఉంది, ఎందుకంటే ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది, ఆ వీడియోలు చూసాం, గేట్లు పగలగొట్టుకున్నారు, లోపల కనిపించినట్టు కొట్టారు, అద్దాలు పగలగొట్టారు. సో అంత దారుణంగా జరిగినప్పుడు కేంద్ర బలగాల అవసరం ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తనట్టు ఇంకా ఏమాత్రం స్పందించట్లేదు, ఎవరిని పంపించలేదు. అట్లీస్ట్ దాని మీద ఒక ఢిల్లీ స్థాయిలో ఒక ప్రకటన కూడా రాలేదు, ఢిల్లీ కేంద్ర హోంశాఖ నుంచి అట్లీస్ట్ దీని గురించి ఒక రిపోర్ట్ కూడా తీసుకోలేదు, అట్లీస్ట్ రాష్ట్ర హోంశాఖతో రాష్ట్ర పోలీసులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. సో అంటే కేంద్రం ఏంటంటే జస్ట్ చూస్తూ ఉంటుంది, సినిమా చూద్దాంలే, అక్కడ ఏమైనా మరీ శృతి మించితే అప్పుడు మాట్లాడదాం, అప్పుడు వెళ్దాం, అప్పుడు పంపిద్దాం అనే ధోరణిలో ఉంటుంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. అయితే అంతిమంగా చెప్పుకోవాలి, దీని రిజల్ట్ ఏంటి, వైసీపీ మీద నైతికంగా డ్యామేజ్ జరుగుద్ది దీని రిజల్ట్, కాకపోతే అది ఎంత జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది అనేది చెప్పలేం. అదే కేంద్రం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా కేంద్ర బలగాలను పంపిస్తే వైసీపీకి డ్యామేజ్ ఈ రోజే జరిగినట్టు, కేంద్ర బలగాలు ఎప్పుడు వస్తే అప్పుడు వైసీపీకి ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగినట్టే. అందుకే కేంద్రం కూడా చూస్తూ ప్రభుత్వానికి డ్యామేజ్ చేయాలి, వైసీపీకి డ్యామేజ్ చేయాలి అనుకోదు. సో దీని వెనక స్ట్రాటజీ నెరవేరిన తర్వాత, లక్ష్యం నెరవేరిన తర్వాత అప్పుడు ఇది చల్లారుతుంది. మేబీ ఒక 10 రోజులు పట్టొచ్చు, లేదా ఒక వారం పట్టొచ్చు, లేదా 15 రోజులు పట్టొచ్చు.
ఇది టీడీపీ వాళ్ళని భయపెట్టాలి, పట్టాభి లాంటి వాళ్ళని భయపెట్టాలి, వాళ్ళ నోరు అదుపు చేయాలి అనేది మెయిన్ ఉద్దేశం. స్ట్రాటజీ దీన్ని డైవర్ట్ చేయాలి, ఇప్పుడు ఉన్న ఇష్యూస్ని, రాష్ట్రంలో ఉన్న ఇష్యూస్ నుంచి అందరినీ డైవర్ట్ చేయాలి అనేది రెండో ఉద్దేశం. ప్లస్ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలి అనేది కూడా మూడో ఉద్దేశం. అందుకే ఇది జరిగింది అని చెప్పుకోవచ్చు.